ఇప్పుడు మీరు చూస్తున్న బొప్పాయి నారు వచ్చిందనో సీడ్ వచ్చిందనో తైవాన్ రెడ్ లేడీ 786. ఇప్పుడు ఇది మొత్తం బొప్పాయి తోట, ఇది మొత్తం 1.5 ఎకరా ఉంది. ఈ 1.5 ఎకరాకి 1500 చెట్లు నాటినాము, 1400 నుంచి 1500 వరకు. ఈరోజు అయితే కలుపు తీస్తున్నాము. ఇంకా అటువైపు 1.5 ఎకరా ఉంది, మొత్తం 3 ఎకరాలు బిట్టింత. అది 1.5, ఇది 1.5 ఎకరా. ఇది కలుపు తీయండి, వర్షం పడింది, కలుపు తీసేదానికి కూడా గడ్డి బాగా వస్తుంది, అందుకే మా వాళ్ళు ఈరోజు కలుపు తీస్తున్నారు. వీళ్ళు కలుపు తీయకండి చెట్టు అట్లా అండి. మొత్తం కలుపు తీస్తున్నారు. అందరికీ నమస్కారము. మీరు చూస్తుండదైతే మా బొప్పాయి తోట, కానీ మా బొప్పాయి తోటలో ఈ విధంగా ఎందుకు గడ్డి పడింది అదంటే, కానీ మేము టమాట చెట్లలో ఉండే దానివల్ల టమాట చెట్లు ఉండి ఆ పనులు అంతా చేసుకుంటా, కాయలు పెరుక్కుంటా, పుల్లు కట్టుకుంటా, ఆ విధంగా ఆ టమాట చెట్లలో ఉండే దానివల్ల మాకైతే గడ్డి అయితే బొప్పాయి తోటలో ఈ విధంగా పడుతుంది. కానీ 3 రోజులు అంటే మాకైతే వర్షం ఎక్కువ పడతానే ఉంది. వర్షం పడదాని వల్ల ఈ గడ్డి పెరగడము బాగా అయితే జరుగుతూ ఉండదు. కానీ ఈ రోజైతే మేమైతే ఈ రోజు తెల్లారితే గడ్డి అయితే పెరిగేదానికి ప్రయత్నం చేయలేము. కానీ ఇదే కాదు, మేము ఇంకా దీనికి ఇంకా ఎరువు వేసేది, ఈ బొప్పాయి తోటకి ఇంకా సాలు పోసేది, సాలు ఎత్తేది, ఈ విధంగా అయితే మళ్ళీ మేము రోడ్లు వేస్తాము, ఈ విధంగా ఈ పనులు చేస్తాము. కానీ ఇంకా కూడా మీకు వీడియోనే కాదు, కానీ ఇంకా కూడా మీకు ఈ బొప్పాయి తోట గురించి మేమైతే ఏ రోజు మేము వారానికి ఒక రోజు అయితే మేమైతే వీడియో పెడతా ఉంటాము. కానీ మీరైతే కడాముదలు మా వీడియోనైతే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే మీరు చూడాలి.